షలోమ్ ఫ్రమ్ ద సిటీ ఆఫ్ జీసస్. కపెర్నహూం పట్టణంలో నుండి మనం ఉన్నాము. ఇప్పుడు మనం చూస్తున్నది యేసుక్రీస్తు ప్రభువారు భక్తుడైన పేతురుకు పరలోకపు తాళపు చెవిని, ఇదిగోండి పరలోకపు తాళపు చెవులను ఇచ్చిన ఆ ప్రదేశంలో మనం ఉన్నాము. యేసు ప్రభువారు తనను వెంబడించిన శిష్యులకు కాదని పేతురికే ఆ తాళం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, మత్తయి శుభవార్త 16వ అధ్యాయాన్ని మనం పరిశీలిస్తే యేసుక్రీస్తు ప్రభు తనను వెంబడించిన శిష్యులను అడుగుతున్నాడు, నేను ఎవరని, మనుష్య కుమారుడు ఎవరని జనములు చెప్పుకుంటున్నారనగా, వారిలో కొందరు అయ్యా మీరు ఏలియా అని చెబుతున్నారు అని, కొందరంటే మీరు ఫలానా ప్రవక్త అని చెబుతున్నారు అని, కొందరంటే ఈలోపు పేతురు నిలబడి నీవు సర్వోన్నతుడవైన దేవుని కుమారుడవు అని యేసుక్రీస్తు ప్రభు వారిని గుర్తిస్తారు. మరియోన ఇది నీకు యేసు ప్రభు, ఇది నీకు దేవాది దేవుడు బయలుపరిస్తేనే కానీ నీ అంతటి నీవు చెప్పలేవు, నీవు చెప్పినందుకు ఇదిగో నీకు పరలోకపు తాళపు చెవులను వరముగా ఇస్తున్నాను అని చెప్పి పేతురును ఆశీర్వదించి ఇక్కడే పేతురుకు పరలోకపు తాళపు చెవులను ఇచ్చారు. పేతురు ఏది కావాలో అది కోరుకున్నది జరుగుతుంది. పేతురు ఇక్కడ ఏది బంధిస్తే అది పరలోకంలో బంధించబడుతుంది. పేతురు ఇక్కడ ఏది విడుదల చేస్తే అది పరలోకంలో విడుదల చేయబడుతుంది. ఈ సన్నివేశాన్ని వీక్షిస్తున్న మనందరి జీవితాల్లో కూడా అట్టి తాళపు చెవులను, ప్రార్థన అనే తాళపు చెవులను మనకు దేవుడు అనుగ్రహించి ఈ లోకములో మనం కోరిన ప్రతి ఈవులను, ప్రతి అక్కరను ప్రభు మన పక్షం నుండి నెరవేర్చి మంచి ఈవులతో మనల్ని తృప్తిపరచునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.